ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनी तरिंचंडी। ओम साई राम। ఎల్లప్పుడూ సహాయమే చేయాలి, ఎవరికి ఈడు సల్పకుండా ఉండాలి. ఇదే నిజమైన భక్తికి చిహ్నం. ఇక్కడ స్వామివారు భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాన్ని చక్కగా బోధిస్తున్నారు. ఎవరికి కూడా ఈడు అంటే అపకారం తలపెట్టకూడదు. మనం ఒక మాటకు వస్తే పుణ్యం పాపం అనే విషయాలు తీసుకుంటే, పుణ్యం అంటే ఎవరికైనా ఉపకారం చేయటం, పాపం అంటే ఎవరికైనా అపకారం చేయటం. మనం భక్తుడిగా ఉంటూ కూడా ఇవి తెలిసి కూడా మనం కొన్నిసార్లు తెలియనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదండి. మనం ఒక చోట అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ అప్పుకి వడ్డీతో సహా కట్టాల్సిందే కదా. అంటే అప్పుకి కొంత వడ్డీ వేస్తారు, ఆ వడ్డీతో కలిపి తీసుకుంటారు. అట్లాగే మనం ఎక్కడన్నా పని చేసామనుకోండి, పనికి తగ్గటువంటి ప్రతిఫలం. ఒక్కొక్కసారి మనం ఎక్స్ట్రా వర్క్ చేస్తాం, ఓవర్ టైం అంటాం, ఓటీ చేసినప్పుడు దాన్ని కూడా కలిపిస్తారు మనకి. అంటే మనం చేసిన పనికి ప్రతిఫలం ఎలా లభిస్తుందో, అలాగే మనం ఒక పుణ్యం చేసామనుకోండి, అంటే ఎవరికైనా ఉపయోగపడ్డామనుకోండి, ఉపయోగపడ్డప్పుడు ఆ ఉపయోగం మనం చేసినటువంటి మంచి పని వల్ల కలిగింది. అలాగే మనం ఏదైనా చెడు పని చేసామనుకోండి, దానికి తగ్గట్టుగా చెడు కూడా జరుగుతుంది. ఇది ఇంకా సులభంగా అర్థం కావడం కోసం చూద్దాం. కొంతమంది అక్రమ సంపాదన సంపాదిస్తూ ఉంటారు. ఈ అక్రమంగా వచ్చినటువంటి సంపాదించేటువంటి వాళ్ళ పిల్లలు గమనించండి మీరు. ఆ పిల్లలందరికీ చెడ్డ అలవాట్లు కావటం, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు సంపాదిస్తున్నటువంటిది ధర్మంగా సంపాదిస్తున్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా అనుభవించరు. మనకు చూస్తుంటాం, వాడికి బ్రహ్మాండం కలిసి వచ్చింది, వాడు ఏ మంచి పని చేయడండి, వాడు ఏమి భజన చేయడు, నేను దానాలు చేస్తుంటాను, ధర్మాలు చేస్తుంటాను, భజన చేస్తుంటాను, దేవుడి దగ్గరికి రోజు పెడుతుంటాను, దేవుడిని తలుచుకుంటూ ఉంటాను, కానీ నాకు కలిసి రావటం లేదు, వాడికి కలిసి వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మన యొక్క పుణ్యఫలం కొంత డిపాజిట్ లాంటిది. మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే, మన డబ్బులు కనుక డిపాజిట్ ఉంటే, ఎంతవరకు అయితే డిపాజిట్ ఉంటుందో అంతవరకు వడ్డీతో సహా మనం అంతా కూడా డ్రా చేసుకో. ఇలా డ్రా చేసుకుంటగలుగుతున్నాం కదా. అట్లాగే వాళ్ళు కూడా పూర్వజన్మ పుణ్య విశేషం చేత ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భోగాలు భాగ్యాలన్నీ ఎక్కడ దాకా, అది డిపాజిట్ ఉన్నంతవరకే. ఆ డిపాజిట్ పోయిన తర్వాత మళ్ళీ మామూలే. చూడండి, నణమంతర్ప సిరి అంటారు. కొంతమంది కొంతకాలం విపరీతమైనటువంటి భోగం అనుభవిస్తారు, అసలు ఎవరిని లెక్క చేయరు. అట్లాంటి విధమైనటువంటి పోకడలతో ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. అది కొంతకాలం మాత్రమే. లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ సంపాదన వల్ల ఇంట్లో వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. అనారోగ్యం కానీ, లేకపోతే గొడవలు కానీ, సత్సంబంధాలు లేకపోవటం వల్ల కావటం కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఏదో ఒకటి సమస్యలతో ఉంటూనే ఉంటారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను స్వామి ఏం చెప్తున్నారు, ఎల్లప్పుడూ ఉపకారం చేయాలి, సహాయం చేయాలని చెప్తున్నారు. పొరపాటును కూడా ఎవరికి కీడు సల్పకూడదు అంటున్నారు. అంటే భక్తులకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఇది. కాబట్టి మనం భక్తులం కాబట్టి స్వామి మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఎవరికి ఏ కీడు తలపకెట్టకండి అని చెప్తున్నాడు. ఇటువంటి ఆలోచన కూడా, అంటే మనస్సులో ఎవరికో నష్టం జరగాలని కానీ, ఆపద రావాలని కానీ, వాడు పాడైపోవాలని కానీ, ఇట్లాంటి దురాలోచనలు రాకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవాలి. ఇది స్వామి చెప్పేటువంటి మాటలు వినుకున్నటువంటి అంతరార్థం. దీనికి చిన్న ఈరోజు మనం చమత్కారంగా స్వామి చెప్పినటువంటి ఒక కథ కూడా చూద్దాం. ఒక భక్తుడు వినాయకుడి గుడికి వెళ్ళాట. కొంతమంది ఉంటారండి విచిత్రంగా ఉంటారు, గుడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ముద్దు పెట్టుకుంటుంటారు, దేవుణ్ణి వాటేసుకుంటూ ఉంటారు, ఇలా రకరకాలైనటువంటి చేస్తుంటారు. అంటే వాళ్ళు చాలా గొప్ప భక్తులు అనుకుంటారన్నమాట. గుడికి వెళ్ళి ఒక విధానం ఉంటుంది, గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని ఆరాధించే పద్ధతి ఉంటుంది. అట్లా కాకుండా ఆ చూసేవాళ్ళు అనుకోవాలనుకుంటారో, మరి వాళ్ళకి అదొక రకమైనటువంటి అలవాటు తెలియదు. కానీ గుడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రవర్తనలు కొంతమందికి చాలా విచిత్రంగా ఉంటాయి.
దయచేసి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఎవరి కోసమో లేకపోతే ఎవరో చేశారని వాళ్ళని అనుసరించకండి. గుళ్ళో ఉండేటువంటి పద్ధతులు ఉంటాయి, గుళ్ళో ఎలా ఉండాలో అలా ఉండండి. ఈ భక్తుడు చేసినటువంటి పని అలా ఉండటం వల్ల ఏం జరిగిందో చూడండి. ఇతను ఏం చేశాడు, ఆ వినాయకుడిని కౌగిలించుకున్నాడు, వినాయకుడికి ముందు పెట్టాడు. ఇతనికి ఆ రోజు పాపం ఎందుకో వినాయకుడు బొడ్డులో ఏముందో చూద్దామని ఏలు కూడా పెట్టాడు. ఇదే పిచ్చి పనులు కదా. పెట్టగానే ఏమైంది అతనికి, ఒక తేలు గుట్టి. వినాయకుడు బొడ్డులో ఏముందో ఇతనికి ఎందుకు తేలు గుట్టింది. ఇప్పుడు చూడటానికి వీళ్ళు ఇతన్ని చూసి చాలా గొప్ప భక్తుడు అనుకుంటున్నారు కదా, పాపం ఎంత గొప్ప భక్తుడో ఇతను అనుకుంటున్నారు. ఇప్పుడు ఇతనికి బొడ్లో ఏలు పెడితే తేలు గుట్టిందని చెప్తే అవమానం కదా. అందుకని నాకు ఈ బొడ్డులో వేలు పెడితే చాలా మహదానందం కలిగింది, స్వామి దగ్గర నుండి నాకు చెప్పలేనటువంటి శక్తి వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడం మొదలుపెట్టాడు. ఒక పక్క అక్కడ తేలు గుట్టి బాధతో ఉంది కదా, అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఏలు పెడితే వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. కానీ ఇతనేంటి, భక్తుడయ్యుండు కూడా, అంటే అతనికి జరిగినటువంటి బాధ ఇంకొకళ్ళు చెప్పకుండా వేరే వాళ్ళు కూడా బాధపడాలి అని ఆనందం అన్నమాట. అందుకని అందరికి బయటకు వచ్చి ఏం చెప్పాడు, వేలు దాంట్లో పెడితే నాకు ఆనందం కలిగిందని అట్లా చెప్పాడు. పాపం అందరు పెడుతున్నారు, అందరు పెడితే అందరికీ తేలు గుడుతుంది. తేలు గుడితే ఎవరికైనా ఆనందం కలుగుతుందో చెప్పండి, బాధ కలుగుతుంది. వీళ్ళు కూడా మనకి తేలు గుట్టిందని చెబితే మనం ఏదో పాపం చేసామనుకుంటారని చెప్పేసి, నేను పడ్డ బాధ అవతరం ఎందుకు పడకూడదని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అందరూ ఆ బొడ్లో వేలు పెడితే బాగుంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా బాగుందని చెప్తున్నారు. తప్పు కదండి ఎట్లా, అంటే భక్తుడై ఉండి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే సంతోషపడటం కరెక్టా చెప్పండి. ఇలా కొంతమంది తాత్కాలికమైనటువంటి ఆనందం, ఈ తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు పడ్డ బాధ పడాలని వాళ్ళు బాధపడటం వీళ్ళు వినోదంగా చూస్తూ ఉంటారు, ఇది తప్పు. భక్తుడుగా ఉన్నటువంటి వాడు ఒక గొప్ప సేవకుడుగా ఉండాలి, భగవంతునికి దగ్గరగా ఉండాలి, భగవంతుడికి సంబంధించినటువంటి మంచి విషయాలను అందరికీ కూడా ప్రచారం చేయాలి. భక్తితో ప్రతి వారిలో కూడా భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో వీలైనంత వరకు మనం చేయగలిగినవన్నీ కూడా మంచి మాత్రమే చేయాలి. మంచి చేయకుండా ఎదుటివాడికి చెడు చేస్తూ ఉంటే వాడు భక్తుడు కాదు. అంటే వాళ్ళ స్వామి మనకి ఏం చెప్తున్నాడు, భక్తుడైనటువంటి వాడు ఎదుటివాడికి కీడు తలపెట్టకూడదు, కీడు తలపెట్టే ఆలోచన కూడా చేయకూడదు, అలా తలపెట్టినటువంటి వాడు భక్తుడే కాదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రోజు గుడికొచ్చి నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి దాన ధర్మాలు చేసి ఫోటోలు దిగి ఫోటోలు పెట్టి చేసే వాళ్ళందరూ భక్తులా చెప్పండి. అంటే స్వామి దృష్టిలో ఏమిటి, భక్తుడైనటువంటి వాడు ఎదుటివాడికి కీడు చేయనటువంటి వాడు మాత్రమే భక్తుడు. కనుక మనలో అటువంటి దుష్ట సంస్కారాలు ఏమైతే ఉంటాయో ఆ సంస్కారాలని స్వామి చక్కటి కథల రూపంలో మనకి బోధించి మనలో ఉన్నటువంటి ఆ మలిన సంస్కారాలని స్వామి తొలగిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న కథల్లో ఉన్నటువంటి సారాంశంలో ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని మనం గ్రహించి మనలో ఉన్నటువంటి అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి మంచి భక్తుడిగా జీవిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయ. ఓం తత్సత్. జై గురుదేవ్. జై సాయిరాం.